ఆల్రెడీ కేడి, ఆ తర్వాత ఊపిరి, ఇలా నాగార్జున గారు రెండు సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి అవును నాగార్జున గారు వాయిస్ తో మిమ్మల్ని అడుగుతా ఈ సినిమాలో. ఓ మై గాడ్, అంటే మనిషి అలా ఉండరు కానీ ఆయన ఫ్యాన్స్ యస్ వాయిస్ వినండి దయచేసి ఫ్యాన్స్, నన్ను ఏమో అనుకోవద్దు, జస్ట్ మీ కోసం ఎంటర్టైన్మెంటే. హాయ్ హలో నమస్తే, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మన మధ్యలో ఇక్కడే ఉన్నాడు మన సాయి. చిన్నప్పుడు నా చిన్నప్పుడు క్యారెక్టర్ వేసి పెద్దయ్యాక ఊపిరి సినిమాలో నాతో, అంటే నా తమ్ముడికి తమ్ముడుగా చేసి, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో నా పక్కన నా కొడుకు గాను అలా ఏదో ఒక మంచి క్యారెక్టర్ చేయాలి చేస్తాడని కూడా అడగ, ఎందుకంటే నో డౌట్ తనలో మంచి టాలెంట్ ఉంది. కానీ అందరూ అతనిలో ఉన్న కన్నింగ్ చూస్తున్నారు, కానీ అతని కన్నింగ్ కాదు, అతను ఒక మంచి పెర్ఫార్మర్ అని. ఇందులో ఈ పెర్ఫార్మెన్స్ చేయడానికి నీకు ఛాన్స్ వచ్చిందా, నాతో నేను నీకు ఎలా ఉపయోగపడ్డా? తప్పకుండా నేను అండ్ మీరు లిప్ లాక్ చేశారంట గా సినిమాలో, మేము ఇక్కడ లాక్ చేస్తాం, కోసం చెప్పండి, కోటి రూపాయలు ప్రశ్న. నాకు ఎలా ఉపయోగపడుతుందంటే, నాకు తెలిసినంత వరకు నేను ప్రీవియస్ ఫిలింకి ఫిలింకా వేరియేషన్ ఉంది కదా యాక్టర్గా, సో ఖచ్చితంగా ఓకే మొన్న ఈ అబ్బాయిని ఎక్కడ చూసాం, ఓ ఇందులో చూసాం కదా, ఇందులో కంప్లీట్గా డిఫరెంట్గా చేశాడు అని ఇండస్ట్రీకి రీచ్ అయితే చాలా. అండ్ ఆడియన్స్ ఆల్రెడీ, అంటే దే ఆర్ షోయింగ్ దర్ లవ్ సోషల్ మీడియాలో, మన టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే నా ప్రీవియస్ ఫిల్మ్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా యూఆర్ గుడ్ యాక్టర్, మీ వర్క్ బాగుంటుంది అని చిన్న చిన్న మెసేజ్లు పెట్టినప్పుడు సర్లే ఒక్కళ్ళైనా మన పనిని మెచ్చుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీకి వచ్చాము. సో ఇంతమంది చెప్తూ ఉండడం అండ్ సడన్గా నాకు ఒక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ దొరకడం, సో ఖచ్చితంగా ఇది ఓకే వీడు డిఫరెంట్గా ఏదో చేస్తున్నాడు అనే వర్డ్ వాళ్ళ నోట్లోంచే వస్తుంది. సో ఆ రకంగా ఉపయోగపడుతుంది నాకు ఈ సినిమా. సో ఎప్పుడు ఒకేలా కనిపించే మా సాయి ఇంకోలా దీంట్లో కనిపిస్తాడని, అతను ఇంకో లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నాగార్జున చూస్తూనే ఉండండి, ఒక అరగంట తర్వాత వస్తాను.